మరి మంచి శుక్రవార ఆరాధనలో ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఈ ఆరాధనలో పాల్గొనే ధన్యతను పొందుకొని ఉన్నారు. మరి వారిలో మనం కూడా ఉన్నాము. మరి ఈ అవకాశాన్ని యేసయ్య సిలువలో 5వ మాటను ప్రకటించే కృపని ధన్యతని నాకు ఇచ్చినందుకు మనందరికి కూడా ఈ మంచి శుక్రవార ఆరాధనలో పాల్గొనే కృపని ధన్యతను దయచేసినందుకు ముందుగా యేసయ్యకి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా యోహాను 19:28-29 వచనాలు ధ్యానిద్దాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసయ్య నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చిరక అంటే సౌర్ వైన్ కానీ వెనిగర్ కానీ అంట, పుల్లని ద్రాక్ష రసం కానీ లేదంటే వెనిగర్ కానీ. రోమా సైనికులు లేదంటే తక్కువ వారు ఉన్న మందుని లేదంటే వైన్ని నీళ్ళు కలిపి నీళ్ళలాగా చేసేవాళ్ళంట. పూర్తిగా ద్రాక్ష రసం తాగకుండా నీళ్ళను కలిపి పల్చని ద్రాక్ష రసం లాగా తాగేవారంట. దాన్ని అక్కడ అందరూ రోమా సైనికులు యూదులే ఉన్నారు కదా, యేసయ్య దప్పికొనుచున్నాను అన్నప్పుడు వారు తాగేదే ఇచ్చారు దేవునికి. గ్రీక్ భాషలో నేను దప్పికొనుచున్నాను అనడానికి డిప్సావ్ అని అర్థం. అది దాహంతో బాధపడటాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ యేసయ్య సిలువలో పలికిన 5వ మాటను ద వర్డ్ ఆఫ్ డిస్ట్రెస్ అంటారు, బాధను వ్యక్తపరిచే మాట. ఎందుకంటే ఈ 7 మాటల్లో యేసయ్య వేరే వాళ్ళని ఉద్దేశించో లేదంటే తన బాధ్యత నిర్వర్తించేందుకో పలికారు, కానీ ఈ నేను దప్పికొనుచున్నాను అనే మాట తన శారీరక బాధను వ్యక్తపరిచే ఏకైక మాట. యేసుక్రీస్తు దప్పికొనుచున్నాను అన్నప్పుడు వారు చిరకను స్పంజీతో నింపి హిస్సోకు పుడకకు తగిలించి అని ఉంది కదా. ఒకసారి మత్తయి 27:47-49 వరకు చదువుదాం. అక్కడ నిలిచిన్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియాను అని పిలుచుచున్నారని. ఒక నిమిషం, ఏ మాట విని? ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట విని. ఇప్పుడు చదవండి. పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకుని చిరాకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఓరకుండుడి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. అక్కడ నిలిచిన వారిలందరిలో అందరూ ఏమంటున్నారు, ఏలి ఏలి లామా సబక్తాని అని అనగానే ఏలి అని పిలుచుచున్నాడు అని. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ రావాలి, ఏలి అని ఒక పాస్టర్ గారు ఉన్నారు కదా సమూయేల్లో, ఈయన ఏలియాన్ అని ఎందుకు అనుకుంటున్నారు యూదులు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏలియానే కదా రథం వచ్చి తీసుకెళ్ళిపోబడ్డాడు పరలోకానికి, అందుకని ఏలియా వచ్చి బహుశా ఇతన్ని రక్షింపవచ్చునేమో అన్నట్లుగా చూస్తున్నారన్నమాట. అయితే అక్కడ ఉన్న వారందరిలో ఒకసారి 48 చదవండి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి అంతమంది ఉన్నారు కదా అందరూ యేసయ్యను దూషిస్తానో లేదంటే యేసయ్య ఏమైనా చేస్తారేమో అని చూస్తున్నారే తప్ప యేసయ్య నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఒక్కడే పరిగెత్తుకుపోయి స్పంజీ తీసుకొని చిరాకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఒక్కడే వెళ్ళి యేసయ్యకి దాహం ఇచ్చారు. యేసయ్య అందుకోసమే కదా వచ్చింది. అసలు మనందరం కఠిన ఆత్మలమే, మనమందరం పాపాత్మలమే. మనలో ఒకవేళ మారు మనస్సు ఉంటుందేమో, మన రాతి హృదయాలు మాంస హృదయాలుగా మారబడతాయేమో అనే కదా వచ్చింది. అంతమందిలో కూడా ఒకతను వెళ్ళి పరిగెత్తుకుపోయి వెళ్ళి తాగిచ్చారు యేసయ్యకి.
మనకైనా అంతే కదా, మనం ఏదైనా పనిలో నిమగ్నం అయినప్పుడు మనకు ఆకలి దప్పులు గుర్తురావు. మనం చేసే పని ఖచ్చితంగా ముగించేసిన తర్వాతే ఏదైనా చేద్దాం అన్నట్లుంటుంది కదా, అదేదైనా మనం ముచ్చట్లు పెడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళతో ఆ ముచ్చట్లు ముగించేంత వరకు ఉండటం, లేదంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఆ బుక్ని పూర్తిగా కంప్లీట్ చేసేటందుకో చేస్తుంటాం కదా, అట్లనే ఏసై కూడా. ఎందుకంటే ఏసయ్య 100% దేవుడు, 100% మనుషుడు కాబట్టి ఏసయ్య కూడా అంతే. ఏసయ్య లేఖనము నెరవేరటం అన్నట్లు ఉంది. ఒకసారి చదవండి మన మూలవచనం యోహాను 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాన నేను. ఏసయ్య తండ్రి తనకు నియమింపబడిన లేఖనాలలో సూచింపబడిన పని పూర్తయినప్పుడు మాత్రమే నేను తప్పికొనుచున్నాను అని అన్నారు. అంటే ఏసయ్యకి తన పని ముగించేంత వరకు తన శారీరక అవసరత గురించి అడగాలి లేదంటే ఆ ధ్యాస కూడా రాలేదు ఏసయ్యకి. మనం అడిగారు కదా ఏసయ్య అని అనుకుంటున్నాం, మనం నార్మల్గా మన భాషలో మాట్లాడుకుందాం. మనం అసలు ఎవరినైనా సహాయం అడగటానికి ఇష్టపడతామా? ఒకవేళ మనం అడగటానికి కొద్దిగా ఇష్టపడినా మనల్ని మన ఎడలు ఎవరైనా తప్పు చేస్తే, వారు మనకి నచ్చని వారైతే మనం వెళ్ళి వాళ్ళని అడుగుతామా? మరి ఏసై ఏసై సిలువలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నది ఆయన్ని హింసించి దూషించి ఉమ్మివేసి కొరడాలతో కొట్టిన రోమా సైనికులు ఆయన్ని దూషిస్తూ ఇంకా ఇప్పటికీ కూడా సిలువలో ఉన్నా కూడా ఈయన ఎవరినైనా రక్షిస్తారేమో చూద్దామని దూషిస్తున్న యూదులే. మరి వాళ్ళందరి దగ్గర కూడా ఆయన ఏం మొహమాట పడకుండా నేను తప్పికొనుచున్నాను అని అన్నారు కదా, అది క్షమాగుణం కలిగిన ఆత్మని తెలియజేయట్లేదా? ఏసయ్య వీరిని తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్న హృదయం అక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఏసయ్య భూమి మీద వచ్చినప్పటి నుంచి ఆయనకి అంతర్గత సంపద ఉంది, కానీ బాహ్యమంతా పేదరికమే. ఎందుకంటే ఆయన పేదరికంలోనే పుట్టారు, పేదరికంలోనే బ్రతికారు, పేదరికంలోనే మరణించారు కూడా. నిన్న పాస్టర్ గారు చెప్పారు 30 వెండి నాణాలంటే స్లేవ్ని బానిసని కొనటానికి లేదైనా బానిసను విడిపించడానికి అని అన్నారు. ఏసైని కొన్నారు కదా, ఒకవేళ బాగా వెలగట్టి కొన్నారేమో అనటానికి లేదు, ఒక బానిసకి ఎంత విలువ కట్టారో ఏసైకి కూడా అంతే విలువ కట్టారు అన్నట్లు ఉంది. కాబట్టి మనం కూడా మన బయటికి ఎట్లున్నామో పర్వాలేదు, లోపల మనది శ్రేష్టమైన మాటలు ఉన్నాయా, శ్రేష్టమైన హృదయం కలిగి ఉన్నామా అనేదే ముఖ్యము. ఒకవేళ మనం కూడా ఏసైని సిలువలో వేసేటప్పుడు ఆ గొలగోత ప్రాంతంలో ఆ మనుషులందరితో పాటు ఉంటే ఏసైని మనం వేరే గుంపుతో కలిపి ఏలియా వస్తాడేమో చూద్దాము, లేదంటే నిన్ను నువ్వు రక్షించుకో అని అనేవారిలో ఉంటామా? ఒక్కడు పరిగెత్తుకుని పోయి అని ఉన్నది కదా, అతనితో పాటు మనం కూడా పరిగెత్తుకొని పోయి ఏసైకి సహాయం చేసే వారంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు నెరవేరని అని ఎరిగి అని అన్నారు కదా, ఏ లేఖనంలో ఒకసారి చూద్దాము. కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. కీర్తన 29:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మనం ఒకసారి యోహాను 1:3 కూడా చూద్దాము. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, అంటే సమస్తము క్రీస్తు చేత చేయబడినవి. మహాసముద్రాలను సృష్టించినవాడు, నదులను సృష్టించినవాడు, జీవజలముల దాత అయిన దప్పికొనుచున్నాను అని అంటున్నారు. మరి ఏసై దప్పికను తీర్చే వారంగా ఉన్నామా? ఒకవేళ మనం ఏసై దప్పికను తీర్చే వారంగా ఉంటే ఆ దప్పిక తీర్చే వారిని ఏసై ఏమని పిలుస్తున్నారో చూద్దాము. మత్తయి 25:31-46 వరకు చూసుకుంటే, ఇప్పుడు చదవద్దు, మీరు తర్వాత వెళ్ళాక చూసుకోండి. అక్కడ ఉపమాన రీతిగా ఒక రాజు 2 గుంపుల్లాగా విభాగించారు. కుడివైపు ఉన్న గుంపేమో గొర్రెలు, ఎడమవైపు ఉన్న వాళ్ళేమో మేకలు. ఆ గొర్రెల గుంపు అంట దేవునికి దాహమైనప్పుడు దప్పగిచ్చారంట, దిగంబరి అయినప్పుడు బట్టలు ఇచ్చారంట, ఆకలైనప్పుడు అన్నం పెట్టారంట, అట్లా సో ఆన్. ఇంకొక మేకల గుంపు అవిశ్వాసులు, అనీతిమంతులు, శపింపబడవారనైన గుంపు దేవునికి దాహమైనప్పుడు దప్పకి ఇవ్వలేదంట, ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టలేదంట. అందుకని
మత్తయి 25:46 వచనం చూద్దాం. శపింపబడినారు వీరు నిత్య శిక్షకు నీతిమంతులు, నిత్య జీవమునకు పోవుదురు. శపింపబడిన వారు నిత్య శిక్షకు నీతిమంతులు, నిత్య జీవమునకు పోవుదురు. మత్తయి 25:34 ఒకసారి చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మనం యేసయ్య దప్పికను తీరిస్తే మనం ఆశీర్వదింపబడిన వారం అవుతాం, పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో యేసయ్య వేటి కొరకు దప్పిగొంచున్నారో చూద్దాం. యేసయ్య నశించిపోతున్న ఆత్మల కొరకు దప్పిగొంచున్నారు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అదే వచనం మత్తయి 9:13 కూడా చూస్తాం. మనం యేసయ్య నామాన్ని ప్రకటన చేయటం ద్వారానే యేసయ్య దప్పికను తీరుస్తాం. కీర్తన 105:1, మత్తయి 28:19 కూడా అదే చెప్పబడి ఉన్నది. యేసయ్య మనం ప్రేమను కనపరచాలని దప్పికొనుచున్నారు. 13:34, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్తున్నారు. మనం ఒకవేళ యేసయ్యను ప్రేమించకపోతే ఇతరులను కూడా ప్రేమించుకోలేం. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపము అని ఉంది కదా. మరి మనం ఇంకొక మనిషిని ప్రేమించకపోతే, నశించిపోతున్న ఆత్మలను ప్రేమించకపోతే మనం యేసయ్యను మాత్రం ఎట్లా ప్రేమిస్తున్నాం? అందుకనే మనం యేసయ్య దప్పికను తీర్చాలంటే ఇతరుల్ని ప్రేమించాలి. తద్వారా మనం యేసయ్యని ప్రేమిస్తాం. 3, యేసయ్య మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దప్పికొంచున్నారు. 17:17 నిన్న పాస్టర్ గారు చెప్పిన రీతిగా హై ప్రీస్ట్ ప్రేయర్ అన్నారు కదా, ప్రధాన యాజకుడి ప్రార్థన అని. మహారోదనలో, మహావేదనలో కూడా యేసయ్య మన కొరకు ప్రార్థించారు అని చెప్పారు కదా. మనం అట్లానే ఇతరుల గురించి, ఇతరుల రక్షణ కొరకై మనం కూడా ప్రార్థనా జీవితంలో గుర్తు చేసుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ద్వారా యేసయ్య దప్పికను తీర్చిన వారం అవుతాం. 4, మనం పరిచర్యలో ఇతరులకు సేవ చేయాలని యేసయ్య దప్పికొనుచున్నారు. 13:1-17 యేసయ్య తన శిష్యులను పాదాలు కడిగి వాళ్ళకి చివరి మాటలుగా మాట్లాడుతున్నారు. మనం యేసయ్య దేవాది దేవుడే తగ్గింపు గుణం కలిగి శిష్యుల పాదాలు కడిగినప్పుడు మరి మనం కూడా తగ్గింపు గుణం కలిగి ఇతరులకు సేవ చేయటంలో తప్పు లేదు. పరిచర్యకు సేవ చేయటంలో తప్పు లేదు. మనం ఈ సేవ చేయటం వల్ల యేసయ్య దప్పికను తీర్చిన వారం అవుతాం. 5, యేసయ్య మన పరిశుద్ధతకై దప్పికొంచున్నారు. మత్తయి సువార్త 5:6-8 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం నీతి మరి మురికి గుడ్డ వల్లే ఉంటుంది కదా అని వీళ్ళు ఎవరైనా అడగవచ్చు. మనం నీతి అని అంటే యేసయ్యను అనుసరించటమే. మన నీతి మార్గం యేసయ్యకు పోలి నడవటమే. అందుకనే కదా పౌలు అంత ధైర్యంగా, గర్వంగా చెప్పుకున్నాడు, క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళను, నన్ను పోలి నడుచుకున్న వాళ్ళను అని అన్నారు కదా. మనం అందరం అసలు అలా చెప్పగలుగుతామా? పౌలు చెప్పినట్లుగా నన్ను పోలి నడుచుకోండి అని. అందుకనే మనం కూడా యేసయ్యకు మాదిరిగా, యేసయ్య నడిచిన మార్గంలో నీతిగా బ్రతికితే ఆ పరిశుద్ధతను బట్టి యేసయ్య దప్పికను తీర్చిన వారం అవుతాము. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోలేదో వాళ్ళని ఆకర్షించిన వారం అవుతాము. అరే వీళ్ళు యేసయ్యని నమ్ముకొని భలే ఉన్నారు అని అలా ఆకర్షించడం ద్వారా వాళ్ళ హృదయాల్లో బీజం పడ్డట్టే కదా. యేసయ్యని నమ్ముకుంటే ఇలా ఉంటారన్నమాట, పరిశుద్ధత కలిగి ఉంటే ఇవి ఈ బ్రతుకులు ఇలా ఉంటాయి అన్నమాట అని. వాటిని బట్టి యేసయ్యను నశించిపోతున్న ఆత్మలని నడిపించినట్లే కదా యేసయ్య దగ్గరికి. అందుకని మన పరిశుద్ధతను బట్టి, మన పరిశుద్ధత లో నడవటం బట్టి యేసయ్య దప్పికను తీర్చిన వారం అవుతాం. ఆఖరిగా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని యేసయ్య దప్పికొంచున్నారు.
దేవుడు మనతో సహవాసం కొరకై దప్పిగొని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. యోహాను 3:16 మనందరం చదువుదాం బయటికి ఈ వచనాన్ని. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మరొకసారి చదువుదామా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం దేవునితో సహవాసంకై యేసయ్య మన దగ్గరకు వచ్చారు. యేసయ్య దేవుడు కదా, దేవుడే మానవ రీతిగా వచ్చి మన కోసం సిలువలో మరణించారు. మరి యేసయ్య సిలువలో దప్పిగొన్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన సృష్టింపబడినది ఏదియు ఆయన లేకుండా సృష్టింపబడలేదు. నీళ్ళని తయారు చేసింది క్రీస్తే కదా. మరి అటువంటి క్రీస్తు నేను దప్పిగొనుచున్నాను అని అన్నారు. అది మన కోసం కాదా, నీ కోసం కాదా, నా కోసం కాదా? మరి మనం యేసయ్యని నమ్మి పశ్చాత్తాప హృదయాలతో బాప్తీసం పొందితే అది మనం దేవునికి దగ్గరగా చేరుస్తుంది. దానివల్ల మనం ఏ దేవునితో సహవాసం కలిగిన వారం అవుతాం. దేవునితో సహవాసం కలిగిన వారం అయితే మనం యేసయ్య దప్పికను తీర్చిన వారం అవుతాం. మరి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.